విజయనగరం జిల్లా బొండపల్లి మండలం పరిషత్ కార్యాలయం వద్ద సచివాలయ సిబ్బందికి ఎంపీపీ చల్ల చల్లంనాయుడు మొబైల్ ఫోన్లు పంపిణీ చేశారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన పథకాలు మరింత పారదర్శకంగా వేగవంతంగా సామాన్యులకు సైతం చేరే విధంగా చేసేందుకు మొబైల్ ఫోన్లు ఎంతో దోహదపడతాయన్నారు. సచివాలయ సిబ్బందిని ప్రజలు సులువుగా గుర్తుపట్టేందుకు వీలుగా యూనిఫామ్ ఏర్పాటు చేయడం శుభపరిణామమన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ రాపాక సూర్యప్రకాష్, ఎంపీడీఓ త్రివిక్రమరావు, వైస్ ఎంపీపీ గొండెల ఈశ్వరరావు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. సచివాలయ ఎంప్లాయీస్ వెల్ఫేర్ రెసిడెంట్ల అందరికి కూడా సెలవులు ఇవ్వడం, వారితో పాటు సిమ్ కార్డులు ఇవ్వడం జరిగింది. అయితే ఈ వెల్ఫేర్ రెసిడెంట్ల ద్వారా ప్రతి సంక్షేమ పథకం కూడా ప్రజలకు చేరువవ్వాలనే కార్యక్రమం అంటూ ఉంది కాబట్టి మరింత వాళ్ళ జాబు సులభతరంగా ఉండేటట్టు స్మార్ట్ ఫోన్లు ఇవ్వడం అనేది జరిగింది. ప్రతి కార్యక్రమం కూడా సంక్షేమ పథకం ద్వారా వేల ద్వారా ప్రతి లబ్ధిదారుడు కూడా ఆపలేని ప్రతి లబ్ధిదారుని కూడా ఈ స్మార్ట్ ఫోన్ల ద్వారా అంతా నెట్ ద్వారా కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ ఇవ్వడం అనేది చాలా సంతోషకరం. మరియు ఈ ధర్మలే వాళ్ళందరికి కూడా డ్రెస్సు అనేది ఒక కోడ్ ఇవ్వడం జరిగింది. యూనిఫామ్ అనేది ఇవ్వడం జరగడం వల్ల ఈ సచివాలయ ఎంప్లాయీస్ అనేది ఒక ఐడెంటిఫికేషన్ అనే ఉంటుంది. ఈరోజు చాలా శుభదనం అండి, ఎందుకంటే మా వెల్ఫేర్ రెస్టారెంట్ల కష్టం చూసి ప్రభుత్వం వారు మా అందరికీ సెల్ ఇచ్చారండి. ఇంతకుముందు మా ఓన్ సెల్లో చూసుకొని అవి కూడా హ్యాంగ్ అయిపోతుండే. మా దగ్గర వారికి 12-13 యాప్లు ఓన్లీ వెల్ఫేర్ రెస్టారెంటే యూజ్ చేస్తారండి. ఆ వెల్ఫేర్ రెస్టారెంట్ యూజ్ చేయడం వల్ల మాకున్న సెలవులు పనిచేసేవి కాదండి. ఇప్పుడు ప్రభుత్వానికి ఎన్నోసార్లు మేము వింత చేస్తే ఆ ప్రభుత్వం మా వింతల్ని మంచిగా తీసుకొని మా అందరికి కూడా రాష్ట్రంలో ఉన్న వెల్ఫేర్ రెస్టారెంట్లు అందరికీ కూడా ఒక మొబైల్ను